హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము కౌటంగ్ గురించి తెలుసుకుందాం, అదేనండి ఆవుపేడ గురించి తెలుసుకుందాం. ఈ ఎండిన ఆవుపేడని ఏ విధంగా మనం మొక్కలకు ఇవ్వాలి, ఇంకా ఏ విధంగా ఇవ్వకూడదు, దీన్ని ఇవ్వడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. ఈ ఎండిన ఆవుపేడ బాగా డీకంపోస్ట్ అయ్యిందండి. దీన్ని మనము ఏ ప్లాంట్స్కైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. అయితే చలికాలంలో నైట్రోజన్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. ఆ టైంలో మనము మొక్కలకు కనుక ఈ కౌడంకిని కనుక మనం ఇచ్చినట్లయితే వాటి రూట్స్ వరకు నైట్రోజన్ అనేది వెళ్ళి, అంటే ఈ ఎండిన ఆవుపేడలో చాలా వరకు నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఈ నైట్రోజన్ అనేది వాటి రూట్స్ వరకు వెళ్ళి రూట్స్ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా వరకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా దీనివల్ల ఏంటంటే ఆ మొక్కల లీవ్స్ అన్నీ కూడా మంచి గ్రీన్ కలర్లోకి వస్తాయన్నమాట. అయితే దీన్ని వేటికి ఇవ్వచ్చు అంటే ప్రతి ఒక్క ప్లాంట్కి ఇవ్వచ్చు అండి. అంటే వెజిటేబుల్స్ కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, వేటికైనా సరే, ఇండోర్ ప్లాంట్స్ కానీ వేటికైనా సరే ఈ కౌడంక్ అనేది మనం ఇవ్వచ్చు. కానీ ఈ కౌడంకును మాత్రమే మనం ప్లాంట్స్కి ఎక్కువగా ఇచ్చినట్టయితే ప్లాంట్స్ రూట్స్ అన్నీ కూడా బర్న్ అయిపోతాయి. కాబట్టి ఎక్కువగా మాత్రం ఇవ్వకూడదు. మరి ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు అనే విషయానికి వస్తే మాత్రము ఏదైనా సరేనండి, ప్రాక్టికల్గా మనం చేస్తే కానీ మనం సక్సెస్ అవ్వం. కానీ మనకు తెలియనప్పుడు ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అలాగే మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, కంపోస్ట్ కానీ ఏవైనా సరేనండి, మన క్వాంటిటీ కానీ, దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఒకసారి కొంచెం తెలుసుకొని మనం ఇస్తున్నట్టయితే మొక్కలు అనేటివి మంచి గ్రోత్ అవుతాయి, చాలా బాగుంటాయి. లేదు అంటే మొక్కలు కొంచెం ప్రాబ్లంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇస్తూ ఉండాలి. ఇక్కడ కుండీలో ఉన్న మట్టినంతా కూడా ఇలా పెళ్ళగించేసి నేను ఆవుపేడ వేస్తానండి. అంటే మనం ఒక అంచనాకు రాలేనప్పుడు, ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు అనే అంచనాకి రాలేనప్పుడు కనీసం ఈ విధంగా వేసినట్టయితే ప్లాంట్కి ఏ ప్రాబ్లం ఉండదండి. నేను ఒక 2-3 స్పూన్స్ అనేది ఇక్కడ వేస్తున్నాను. వింటర్ సీజన్లో అనుకోండి ఒక 4-5 స్పూన్స్ కౌడంక్ వేసుకోవచ్చు. కాకపోతే సమ్మర్ సీజన్లో మాత్రం కాస్తంత, అంటే 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేయండి, ఎక్కువ మాత్రం యాడ్ చేయకండి. ఎందుకు అంటే కౌడంక్లో కానీ కౌ యూరియన్లో కానీ చాలా వరకు వేడి చేసే తత్వం ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే రూట్స్ అనేటివి బర్న్ అవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ కాస్తంత ఇక్కడంతా కూడా పోయాలి. ఇంకో విషయం ఏంటంటే మనం కొత్త ప్లాంట్ కోసం ఏదైనా ఒక మొక్కకు సంబంధించిన బ్రాంచ్ కట్ చేసి ఇలా వేస్తాం కదండి, ఇలా వేసిన తర్వాత వాటికి రూట్స్ అనేటివి రావు వెంటనే. సో వెంటనే రాని టైంలో మనము ఈ కౌడంకను కనుక మనం తీసుకొచ్చి వేసినట్లయితే ఆ స్టెమ్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది. ఎందుకంటే వాటికి రూట్స్ అనేటివి రావు కదా. రూట్స్ ఉంటేనే కదా నైట్రోజన్ అనేది తీసుకునేది మంచి డెవలప్మెంట్ అవుతుంది. సో రూట్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ స్టెమ్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది అన్నమాట. సో ఇట్లాంటి వాటికి మాత్రము కౌడంక్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. అంతేకాకుండా దీన్ని ఎక్కువగా ఓవర్గా ఇచ్చినట్టయితే కుండీలో మొత్తం కూడా ఫంగస్ అనేది ఏర్పడుతుంది మొక్క కుండీలో. కాబట్టి ఓవర్గా ఇవ్వకండి. ఇక ఇంకొక విషయం వస్తే, మీరున్న ఏరియాలో కనుక చెదపురుగులు ఉంటే ఈ కౌడంకను మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే కౌడంక అవి అట్రాక్ట్ అయ్యి ఆ వైపుకి వచ్చేస్తాయి. కాబట్టి మీరున్న ఏరియాలో చెదపురుగులు ఉంటే అస్సలు యూజ్ చేయకండి కౌడంకని. దానికి బదులుగా మనం కంపోస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు మొక్కలకి. ఆ తర్వాత ఈ కౌడంకును యూజ్ చేయడం వల్ల కూడా ఎర్త్వామ్స్ అనేటివి డెవలప్మెంట్ అవుతాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి, కాస్తంత చిన్నవిగా ఉన్నాయి ఇవి. ఈ ఎర్త్వామ్స్ అనేటివి చాలా వరకు చల్లని ప్రదేశాల్లో ఎక్కువ ఉంటాయండి, అంటే భూమి లోపల ఉంటాయన్నమాట. సో చల్లగా ఉన్నప్పుడు వీటి డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇవి చనిపోతాయి. కాబట్టి చల్లగా ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు మనము అక్కడ ఉన్న కుండీలో మట్టినంతా కూడా చాలా వరకు తడిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అయితే ఇవి కుండీలో ఉన్నప్పుడు హెల్దీగా ఉండడానికి ఏం చేయాలంటే, మనం ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటాం కదండి, ఫ్రూట్స్ కానీ ఇంకా వెజిటేబుల్స్ పీల్స్కి సంబంధించిన ఫర్టిలైజర్స్ అనేటివి ఇస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇవి తీసుకొని మంచి హెల్దీగా చాలా లావుగా అయిపోతాయి అన్నమాట. సో ఇవి ఉండడం వల్ల ఏంటి అంటే కుండీలో ఉన్న భూమిని అంతా కూడా చాలా వరకు సారవంతం చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే సారవంతంగా ఉంటుందో భూమి, ప్లాంట్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఎందుకు తీసానంటే అవి ఉన్న ప్లేస్లో చాలా వరకు ఎర్త్వామ్స్ ఉన్నాయండి ఆ కుండీలో. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ కుండీలో అసలు ఏమీ లేవు. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, ఇక్కడంతా కూడా చాలా వరకు డెవలప్మెంట్ అవుతాయి కదా అవి. అందువల్ల ఇక్కడ మట్టినంతా కూడా ఇలా పెళ్ళగించి ఇక్కడ వేసి ఆ తర్వాత మట్టినంతా కూడా నేను క్లోజ్ చేసేస్తాను. ఈ ఎర్త్వామ్స్ ఉన్నప్పుడు కొన్ని అజాగ్రత్తమైన పనులు చేసామనుకోండి, అవి అక్కడి నుంచి పారిపోతాయి. ఏంటి అంటే ఫస్ట్ అవి ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా వరకు మాయిశ్చరైజింగ్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి, అలాగే చల్లగా ఉండే విధంగా చూడాలి. నెక్స్ట్ ఏంటంటే సిట్రస్కి సంబంధించిన కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి కదండి, అంటే నిమ్మ తొక్కలు, నారింజ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం మన కళ్ళల్లో పడితేనే మనకే ఒక రకంగా అనిపిస్తుంది కదా. సో వాటిని కనుక మనం భూమిలో కనుక ఇచ్చినట్టయితే అవి వాటి కళ్ళల్లోకి వెళ్ళి కొంచెం వాటికి ప్రాబ్లం అనేది అవుతుంది. సో అవి అక్కడి నుంచి పారిపోతాయి. ఇక నార్మల్
సింపుల్గా మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్కి సంబంధించిన పీల్స్ ఫర్టిలైజర్స్ కానీ ఏవైనా ఇవ్వచ్చండి, అవన్నీ కూడా చక్కగా తీసుకొని అవి మంచి హెల్దీగా గ్రోత్ అవుతాయి. కానీ నారింజ, సిట్రస్, ఇంకా ఘాటైన కొన్ని కారానికి సంబంధించినవి కానీ ఏవి కూడా ఇవ్వకూడదండి. కొంచెం ఈ జాగ్రత్తలు కనుక మనం చూసినట్లయితే ఈ ఎత్వామ్స్ అనేటివి మంచి డెవలప్మెంట్ అనేవి అవుతాయి. ఈ ఎత్వామ్స్, ఈ కౌడంక గురించి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నానండి. మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. నేను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అండి? మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బై బై.